ఈరోజు మరి మీకోసం నేనేం తీసుకొచ్చేసానో తెలుసా? రాగి ఓట్స్ మేతి లడ్డు. భార్గవ్, ఎప్పటి నుంచో లడ్డు లడ్డు లడ్డులు అంటున్నావు కదా, సో నీ కోసమే తీసుకొచ్చాను అన్నమాట లడ్డు. నేను ఏం తీసుకొచ్చాను చెప్పు అంటే, వచ్చేటప్పుడు ఇవేమి ఇంగ్రీడియంట్స్ తీసుకురాదు, ఒక క్యారెట్ తీసుకొస్తుంది, వెళ్ళేటప్పుడు దాన్ని నిండా వండినవన్నీ పెట్టుకొని వెళ్ళిపోద్ది. మళ్ళీ ఏం తీసుకొచ్చాను లడ్డు అంటుంది. వాళ్ళు నిజం అనుకుంటారు కానీ తీసుకొచ్చిన క్యారెట్ బయట పెట్టావా, కడిగేసి ఇచ్చే. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, వీళ్ళు నిన్ను వండుతుంటారు కొంచెం తింటారు మిగతాది ఏమైంది అని, ఇగో ఇక్కడ బాక్స్లు బాక్స్లు వెళ్ళిపోతాయి. అసలు చూడ, నన్ను చూసి ఏ యాంగిల్లో అయినా అలా అనిపిస్తుందా? అదే నాకు ఆశ్చర్యం, ఇంత తింటది ఎక్కడ పోద్దా ఫుడ్ అంతా అని కొంతమందికి అదృష్టం అండి. నేను తినను, అదే ఎవరు తింటారో ఇక్కడ తెలుస్తుంది కదా. ఇక్కడ సరే చెప్పండి ఏంటి వంట పేరు. లడ్డూలు పార్టీ, లడ్డూలు పార్టీ అని భార్గవ్ నా బుర్ర తినేసాడు అనమాట. అందుకే ఎలా అయినా సరే ఈరోజు లడ్డూలు చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయా. చూసారా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఒక అద్భుతమైన లడ్డూ తయారు చేసుకున్నాం ఇవాళ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి భార్గవ్, ఒక మిక్సీ జార్ ఇస్తావా? సో హెల్త్ కూడా ఉంది. యాక్చువల్లీ లడ్డు అంటే తీపి పదార్థం కదా, అందరూ తినకూడదు అంటారు. ఇక్కడ రాగి ఓట్స్ మెంతులు, మెంతులు కూడా చాలా మంచిది. రాగి ఓట్స్ మేతి లడ్డు సూపర్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే కొద్దిగా దాల్చిన చెక్క ఒకటి వేసుకుందాం ఇలా. సో దాల్చిన చెక్క పొడి ఉంటే డైరెక్ట్ యాడ్ చేసుకోండి. వద్దొద్దు, కొన్ని వేసుకోండి, ఇంకొకటి కూడా వేస్తాలే. చాలు చాలు చాలు, అది చాలా పొడి అవుద్ది. ఓకే సరే, బాదం పప్పులు ఇవి కూడా చాలను అలాగే. ఇది తెలుసు కదా మీకు, సొంటి, సొంటి కొంచెం వేసుకో. అంటే ఇది చలికాలం కదా, ఇప్పుడు అసలే జలుబులు, నాగార్జున సాగర్లు ఇలా అన్ని కారుతూ ఉంటాయి ముక్కుల్లోంచి. అలా కాకుండా వాటన్నిటిని ప్రివెంట్ చేసుకొని ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి అంటే రోజు పొద్దున్నే ఒక చిన్న లడ్డు ఇది తినాలన్నమాట చాలు. సొంటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మనం కొంచెం వేసినా చాలు. సో సొంటి మరి అలాగే తెలుసు కదా, ఇది జాజికాయ, దీన్ని గ్రేడ్ చేసుకుందాం. ఇలాంటి పనులని భార్గవ్కి ఇచ్చేయాలి. ఓకే, జాజికాయ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది, మీరు తక్కువ జస్ట్ అలా కొంచెం గ్రేడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ ఏంటంటే మంచి ఫ్లేవర్స్ ఇవ్వడం మాత్రమే కాదు, మనల్ని కాపాడుతాయన్నమాట ఈ ఇన్ఫెక్షన్లు అన్నిటి నుంచి. వేసావు కదా, సో ఆ తర్వాత కొద్దిగా మెంతులు, చేదు ఎక్కువ వస్తుంది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే, సో అందుకే కొంచెం వేసుకోండి. సో మామూలుగా పంచదార అనేది ఈ మధ్యకాలంలో మనం మానేసాం, ఇవి వాడుతున్నాము లేదంటే చాలామంది బెల్లం వాడుతున్నారు కదా. సో అలాగే ఈరోజు నేను కూడా పంచదార వాడకుండా పటిక బెల్లం వాడుతున్నాను. షుగర్ క్యూబ్స్ ఇవి చూస్తే నాకు దేవుడి దగ్గర ప్రసాదం, పూజ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి తిండం అదే గుర్తొస్తుంది. నీకు ఎంతసేపు తిండి పనే, కొద్దిగా యాలకుల పొడి. సో ఇప్పటి వరకు కొంచెం ఘాట్ అయిన పదార్థాలు వేసాం, ఇప్పుడు సువాసన ఇలా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొద్దిగా నెయ్యి కావాలన్నమాట, స్పూన్ ఇస్తే. ఓ ఇక్కడ పెట్టేసావా, ఎందుకు ఒకసారి చేద్దాం లేదు అంటే మళ్ళీ అంటుకుపోయి ఇవి. సరే కానీ అయితే, సో ఇప్పుడు ఏవైతే మనం వేసుకున్నామో, బాదం పప్పులు, జాజికాయ, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా సొంటి, వీటన్నిటిని ఒకసారి పొడి చేసుకుందాం. భార్గవ్, ఈ లడ్డూలు చేయడానికి అసలు స్టవ్ తో పనే లేదబ్బా. అచ్చా, డైరెక్ట్ చేసేయచ్చు వీటితోటే. ఓకే, సో మొత్తానికి ఇలాగా పొడైంది. ఇప్పుడు ఇందులో ఒకసారి ఓట్స్ కూడా ఒకసారి అలాగా తిప్పేసిస్తావా? సో రాగి ఓట్స్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఓట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏవి కావాలనుకుంటే అవి వేసుకోవచ్చు. వావ్, ఇది చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ముఖ్యంగా చలికాలంలో అట్లీస్ట్ రోజు ఒక లడ్డు తినడం చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడైతే మిగతా తర్వాత ఎలా చేస్తాం, కొంచెం బెల్లం కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి తిప్పితే తర్వాత మిక్సింగ్ బౌల్ వేసి వేయించాలి. సరే సరే, అంటే మామూలుగా లడ్డూలు చేసుకునేప్పుడు ఏంటంటే మనం బెల్లం, మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటే పెద్ద జార్ పెట్టుకొని అన్ని అందులో వేసుకొని వన్ బై వన్ ఇట్లా మిక్సీ కట్టేసుకోండి. సో తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి మనం చిన్న జార్లో ట్రై చేస్తున్నాం అన్నమాట, జస్ట్ మిక్స్ చేయడానికి. సో ఇప్పుడు కొద్దిగా బెల్లం,
అవార్డ్స్ కూడా వేసాయి. ఇది గోధుమ పిండి, కొద్దిగా గోధుమ పిండి. ఇప్పుడు ఇవి రెండు మిక్సీ పట్టుకుందాం. డన్. సో ఇప్పుడు ఆ పొడిని చక్కగా మనం ఇందులో వేసేసుకోవచ్చు. చూసారా, చక్కగా కలిసిపోయింది. స్వీట్ తినేటప్పుడు మాక్సిమం పంచదార కంటే మీరు బెల్లాన్ని ప్రిపేర్ చేస్తే బెస్ట్. సో బెల్లం తినడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, షుగర్ పంచదార ఎక్కువ తినడం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు. కరెక్ట్. సో ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఓకే. సో లడ్డు గారు, లడ్డూని ఎంతవరకు చేస్తున్నారు మేడం? లడ్డు ఎంతవరకు చేస్తున్నారు అనుభవి? లడ్డు గారు కరెక్ట్ పేరు సెట్ అయింది కదా. సరే, ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఒక స్పూన్ ఇస్తావా? కలుపు కాదు, నేను పాలు పోస్తే నువ్వు కలుపు. అప్పుడు పాలు కొంచెం ఎక్కువ అయ్యి ఇది జావుగా అయిపోయినా కూడా బ్లేమ్ భార్గవ్ మీద వేసేయచ్చు అనమాట. ఈ మోతాదుకైతే మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం. నువ్వు అసలే చపాతీ పిండ్లు కలిపి కలిపి ఎక్స్పర్ట్ అయ్యావు కదా. సో పాలు మీరు వేడి చేసుకొని చల్లబరుచుకోండి, పచ్చివి కాకుండా. పచ్చివి కాకుండా. ఇప్పుడు చాలా మంది ఆల్మండ్ మిల్క్ అలాంటివి కూడా వాడుతున్నారు కదా, అది కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, నేను గోధుమ పిండి వేసాను కానీ మీరు మిల్లెట్ ఫ్లోర్ వేసుకున్నారనుకోండి, ఆ లడ్డూలు ఇంకా మహాద్భుతంగా అవుతాయి. నేను చెప్పా కూడా భార్గవ్కి, మిల్లెట్ ఫ్లోర్ తీసుకురా, నాకు కుదరలేదు పిండి పట్టడం అని. ఈమె ఎంత పనులు చేస్తుందో అనుకుంటారు జనాలు చూస్తే. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. ఓకే, ఏ మాట కా మాట భార్గవ్, నువ్వు బాగా సపోర్ట్ చేస్తావు. బాగుందా? సో కొద్దిగా నెయ్యి ఇప్పుడు కలుపు. సో కలిపి కాసేపు పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అవుద్ది. అండ్ దీన్ని డైరెక్ట్గా వండి చుట్టే చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం కరెక్ట్ నెయ్యి అప్లై చేసుకుంటే ఇలా ఫ్రెష్గా లడ్డూలు వచ్చేస్తాయి. వావ్, చూడడానికి సున్నుండలాగా ఉంది ఇది. అండ్ ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా ఇది ఒక లడ్డూ తింటే ఓకే, ఫుల్గా అనిపిస్తుంది కొంతసేపు. ఓకే, షేప్లన్నీ ఒకలా లేవని మీరు ఏమి టెన్షన్ పడకండి, మీరు జాగ్రత్తగా చుట్టుకోవచ్చు. లేదు భార్గవ్, చాలా బాగా చేసాం. డిజైన్ మళ్ళీ డిజైనా? ఓకే. సో రెడీ అయిపోయాయి రాగి ఓట్స్ మేతి లడ్డూలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం. రాగి ఓట్స్ మేతి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: మెంతులు 1 టీ స్పూన్, రాగి ఓట్స్ 1 కప్పు, పాలు 1/2 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, పటికబెల్లం 1/2 కప్పు, బాదం 10, సొంటి 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 1/2 టీ స్పూన్, జాజికాయ 1, బెల్లం 1 కప్పు. రాగి ఓట్స్ మేతి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో చెక్క, బాదం, శుంఠి, జాజికాయ, మెంతులు, పటిక బెల్లం, యాలకుల పొడి వేసి ఒకసారి మిక్సీ పట్టి రాగి ఓట్స్ వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని అదే జార్లో బెల్లం, గోధుమ పిండి వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకొని దగ్గర పడేదాకా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు చుట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే రాగి ఓట్స్ మేతి లడ్డూలు రెడీ.